నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ఉన్న చాపిరి గ్రామంలో ఉన్నాం. మనతో పాటు రైతు గౌని పాతిరెడ్డి గారు ఉన్నారు. వారు మనం వెనకాల కనిపిస్తున్న ఈ భూమిలో దానిమ్మ పంట సాగు చేస్తూ ఉన్నారు. గత 5-6 సంవత్సరాలుగా సుమారు 26 ఎకరాల భూమిలో వీళ్ళు దానిమ్మ పంట పండిస్తూ ఉన్నారు. ఇంతకుముందే ద్రాక్ష సాగులో వాళ్లకున్న అనుభవాన్ని మన తెలుగు రైతు బడి ప్రేక్షకుల కోసం ఈ రైతు పంచుకొని ఉన్నారు. ఈరోజు వారితో మాట్లాడి దానిమ్మ సాగులో పాతిరెడ్డి గారికి ఉన్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొక్కలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎంత దూరంలో ఎన్ని మొక్కలు ఎకరాకు వేసుకున్నారు, తర్వాత ఎంత దిగుబడి సాధిస్తున్నారు, ఏ విధంగా వీటిని పెంచుతూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు, పండిన పంటను ఎక్కడ అమ్ముతున్నారు, ఏ ధరకు అమ్ముతున్నారు, ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి స్థాయి సమాచారం మనం పాతిరెడ్డి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దాదాపు 26 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తూ ఉన్నారు. ఇది ఒక బిట్టు, మన ఎదురుగాలు ఇంకో బిట్టు ఉంది, ఇంకో చోట 6 ఎకరాలు ఇక్కడ చేస్తాం. అంటే ఎన్ని సంవత్సరాలుగా దానిమ్మ పండిస్తూ ఉన్నారు సార్? మీరు దానిమ్మ నేను వచ్చేసి 7 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. 7 సంవత్సరాల నుంచి మొత్తం 3 తోటలు కూడా 26 ఎకరాలు కూడా 7 సంవత్సరాలు లేదండి, ఒకటి వచ్చేసి 6 ఎకరాలు వచ్చేసి 7 సంవత్సరాలు. ఇప్పుడు 3వ సంవత్సరం తోట. ఇది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మన ఎదురుగా కనిపిస్తుంది కూడా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు తోట, ఒక 6 ఎకరాలు మాత్రం 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మొత్తం అంతా కూడా 26 ఎకరాల్లో వేసినంత ఒకటే వెరైటీ. ఇందులో వెరైటీస్ ఏమైనా? వెరైటీస్ అయితే అంతా ఒకటే, భగవా వెరైటీ. భగవా అంతా భగవా భగవా అనే వెరైటీ వేసేస్తున్నాము. మొక్కలు అయితే డిఫరెంట్ తెచ్చుకున్నాం, కొన్ని జైన్ కంపెనీ నుంచి, కొన్ని మహారాష్ట్ర నుంచి, కొన్ని కర్ణాటక నుంచి, అట్లా డిఫరెంట్ 3 ప్లాట్లు. ఇది ఒక ప్లాట్, ఇవన్నీ కూడా మనకి అంతా కూడా మహారాష్ట్ర మొక్కలు. ఇది కొద్దిగా నల్లగా కనిపిస్తుంది, మహారాష్ట్ర మొక్కలు. అవన్నీ కర్ణాటక టుమకూరు దగ్గర తెచ్చుకున్నాము. తుమ్కూరు అక్కడ తోటలో ఉండేవన్నీ జైన్ టిష్యూ కల్చర్, జైన్ కంపెనీ వాళ్ళ నుంచి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాం. ఒక ఎకరానికి దానిమ్మ చెట్లు ఎన్ని పెట్టుకున్నారు, ఎంత దూరంలో పెట్టుకున్నారు? నేను ఎకరాకు 400 పెట్టుకున్నాను. ఎకరాకి 400 లైన్ టు లైన్ 12 అడుగులు పెట్టాము. రోడ్డు 12 ఉంది, 12 ఫీట్ ఉంది. ప్లాంట్ టు ప్లాంట్ 8 ఫీట్ ఉంది. 8 ఫీట్ ఒక ఎకరాకు నాకు 400 మొక్కలు వెళ్ళాయి. 400 మొక్కలు మొత్తం అన్ని అంతటా కూడా అదే విధంగా మొత్తం ఒకే మెజర్మెంటే పెట్టాం. ఒకే మెజర్మెంట్ ఎకరాకి 400 మొక్కలు పెట్టుకున్నారు. ఎప్పటి నుంచి మొక్క నాటుకున్నాక ఎన్నాళ్ళకి దిగుబడి వస్తుంది సార్? మామూలుగా ద్రాక్ష దానిమ్మ కూడా సేమ్ ద్రాక్ష లాగానే 24 నెలలు పూర్తి అయిపోయిన మొదటి పంట తీసుకోవచ్చు. మొదటి పంట 15 నెలల నుంచి 18 నెలలో మొదటి పంటకి వెళ్ళొచ్చు. ఇది పంట కాలం 6 నెల కాలం కాబట్టి 6 నెల కాలం 24 నెలలో మనకు మొదటి పంట పూత మొదలైన దగ్గర నుంచి దిగుబడి వచ్చే వరకు 6 నెల కాలం. ఆకు రావడానికి మందు స్ప్రే చేసినప్పటి నుంచి మన కాయ హార్వెస్టింగ్ అయ్యేదానికి వరకు 6 నెలల టైం తీసుకుంటుంది. ఏ సీజన్ లో ఎక్కువ దిగుబడి తీస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుంది ఇది? ఇది దానిమ్మ కంటే అరౌండ్ ద ఇయర్ పంట పండియొచ్చు. దానిమ్మకు ఉండే గుణం ఏమంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కావాలి అప్పుడు మన పంటకు పోతే అప్పుడు పంట వస్తుంది. అప్పుడు మన వాతావరణాన్ని బట్టి మన ఏరియా ఎట్లా రోగాలు, ఏ రోగాలు వస్తాయి, ఎప్పుడు పోతే బెటర్ అనే దాన్ని బట్టి మనం డిపెండ్ కావాలి మనం. మీరు ఇక్కడ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అంటే ఇది కర్ణాటకకి దాదాపుగా సరిహద్దులుగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఏ సీజన్లో దిగుబడి తీస్తూ ఉన్నారు ఎక్కువగా? మా ఇక్కడ కరెక్ట్ యావరేజ్గా అనంతపురం జిల్లా అంతా కూడా సెప్టెంబర్ అక్టోబర్ లో పంటకి వెళ్తాం మేము. సెప్టెంబర్ అక్టోబర్ అదంతా మార్చ్ ఏప్రిల్ లో హార్వెస్టింగ్ వస్తుంది. మాది మార్చ్ ఏప్రిల్ లో హార్వెస్టింగ్ వస్తుంది. మ్యాంగో సీజన్ మే జూన్ స్టార్ట్ అవుతుంది. మ్యాంగో సీజన్ కింద ముందే పంట వస్తుంది కాబట్టి మనకు టన్ 60-70 వేల వరకు మినిమమ్ మాక్సిమం చెప్పలేము, 60-70 వేలు తక్కువ లేకుండా అమ్ముకోవచ్చు మనం. 60-70 రూపాయలు రైతు రేటు కేజీగా అమ్ముకోవచ్చు. కానీ సెప్టెంబర్ అక్టోబర్ లో మనకు దానిమ్మ తోట ఎంత వాడాలి, మన చెట్టు వాడిపోవాలి, వాడిపోతేనే ఫ్లవర్ వస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ లో ఎక్కువ వర్షాలు పడితే మనకి అనుకున్నంత ఫ్లవర్ రాదు, అంత ఫ్రూట్ సెట్ కాదు, తక్కువ స్థాయిలో కాయలు కాస్తాయి. సైజులు రావడం వల్ల మనం వీళ్ళని కవర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం దాని మీద ఏరియాలో బాగా వర్షాలు మొన్న మొన్న కూడా బాగా వచ్చాయి కదా, అంటే ఆ వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఎదురైందా సార్ దానిమ్మ తోటలకి? ఈ సంవత్సరం దానిమ్మ అంతా కూడా నేను రీఎత్తరాలేదు. యాక్చువల్గా అంటే నేను అంతా కూడా ఆగస్టు 18 ఎత్తరాలు కొట్టాను నేను. ఆగస్టు 18 పంట బాగా వచ్చింది, కానీ బ్లైట్ సింప్టమ్స్ ఎక్కువగా వస్తే చెట్టు మళ్ళా బ్లైట్ ఎక్కువైతే చెట్టు ఇబ్బంది పడుతుందని చెప్పేసి మొత్తం కాయలన్నీ కూడా తీసేసి చెట్టుకు మళ్ళీ 2-3 నెలలు రెస్ట్ ఇచ్చినాయి. మళ్ళీ రెస్ట్ ఇచ్చేసాం, మళ్ళీ ఇచ్చి 1 మంత్ కింద మళ్ళీ దీన్ని రీఎత్తరాలు కొట్టి మళ్ళీ ఇప్పుడు పంటకు వెళ్ళాను. అంటే ఈసారి లేట్గా వెళ్ళారు, సెకండ్ టైం అదే పంట ఫెయిల్ కావడం వల్ల రీఎత్తరాలు స్ప్రే చేసినాం. ద్రాక్షలో అయితే మనకు ఒక సంవత్సరం ఫెయిల్ అయితే సంవత్సరం అంతా వెయిట్ చేయాలి. కానీ దాని మళ్ళీ 2-3 నెలలు వెయిట్ చేసి మళ్ళీ పంటకు పోతే మనం మళ్ళీ ఈల్డింగ్ అంతా తీసుకోలేము, కానీ చెట్టుకు 15-20 కిలోలు మనం పంట తీసుకోవాలి. ఎంతో కొంత అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే మనం పెట్టుబడి పెడతా ఉన్నాం కాబట్టి ఆ నష్టపోకుండా నష్టపోకుండా తీసుకోవాలా. ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ లో ఎక్కువ వర్షాలు రావడం వల్ల కూడా అనంతపురం జిల్లా కాదు మాక్సిమం అంతా మహారాష్ట్ర మొత్తం దానిమ్మ ఈ సంవత్సరం చాలా దెబ్బతినింది. అందువల్ల మేము రీఎత్తరాలు కొట్టి మళ్ళీ పంటకు పోయాము. ఇది మనకు ఏప్రిల్లో మా హార్వెస్టింగ్ అయింది. ఇప్పుడు కొన్ని పిందెలు ఇప్పుడు కొంత పుండ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు ఏప్రిల్ లాస్ట్ మేలో హార్వెస్టింగ్ అవుతాం. సమ్మర్ అయిపోయే మూమెంట్ హార్వెస్టింగ్ వస్తుంది మనకు. అయితే ఒక ఎకరానికి 400 మొక్కలు వేసుకున్నామన్నారు, ఆల్రెడీ బెడ్స్ కూడా వేసుకున్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ, మొత్తం ఎంత ఖర్చు అయిందండి ఒక్కొక్క మొక్కకి? ఒక
ఎకరంలో వేసుకోవడానికి దానిమ్మ? దానిమ్మకు అంటే చాలా తక్కువ ఖర్చు. ద్రాక్షతో పోల్చుకుంటే దానిమ్మకు 50,000 రూపాయలు ఉంటే ఒక ఎకరా మొక్కలు మనం పంట వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. దానిమ్మ 50,000 ఒక ఎకరాకి 50,000 రూపాయలు చాలు. ద్రాక్షలోనేమో మనం పెండాలు సభ వేసుకోవాలి. దీంట్లో ఇక్కడ ఆ డ్రిప్ కాస్ట్ కలుపుకుంటే మనము డ్రిప్ ఎందుకంటే సబ్సిడీ లేదు కాబట్టి రేటు పెరిగింది కాబట్టి 100,000 రూపాయలు డ్రిప్ కాస్ట్ మాక్సిమం ఉంది ఇప్పుడు. కావున అంత 100,000 రూపాయలు ఉంటే మనం గరిష్టంగా ఒక ఎకరా దానిమ్మ పంట తీసుకోవచ్చు. పంట పోయే వరకు మళ్ళీ పంటకు పోయినప్పుడు మళ్ళీ మందులు వేరే వస్తాయి. పంటకు పోయినప్పుడు వేరే వస్తాయి. పంట వేసుకోవడానికి అయితే 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 1,00,000 రూపాయలు పెట్టుబడి. మొక్క ఎంత ఖరీదు పడుతుంది మామూలుగా ధరలు? మొక్క మనకు టిష్యూ కల్చర్ అయితే 40-45 ఉంది. టిష్యూ కల్చర్ 40-45. లోకల్ అయితే మనకి 15-25 ఉంది. 25 రూపాయలు. టిష్యూ కల్చర్ ప్లాంట్ కావాలనుకుంటే ఇంకా దానికి డబల్ గా డబల్ పెట్టుకోవాలి మనం. మీరు కొంత మార్గంలో టిష్యూ కల్చర్ వేసుకున్నారు, మిగిలినవన్నీ కూడా జనరల్ గా వేసుకున్నారు. ఓకే, ఇవి వచ్చేసి మీకు 15-25 రూపాయల మధ్యలో పడ్డాయి. అవును, మొత్తం 400 మొక్కలు పెట్టుకున్నారు. తర్వాత డ్రిప్ ఇవంతా కలుపుకుంటే ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడి. మల్చింగ్ కూడా వేసుకున్నారు అక్కడ వాటిలో వేలు, దీంట్లో మల్చింగ్ వేసుకున్నారు. కలుపు అంటే తక్కువగా ఉంది, ఇందులో మల్చింగ్ వేసుకోవడం వల్ల కింద గడ్డి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత తేమ ఎక్కువ పట్టుకుంటే దానిమలో ఇప్పుడు బ్యాక్టీరియాతో పాటు మనకు ఆంత్రాక్లోస్ చాలా ఎక్కువైంది. ఆంత్రాక్లోస్ ఎందుకు వస్తుందంటే భూమిలో తేమ ఎక్కువ ఉంటే ఆంత్రాక్లోస్ వస్తుంది మనకు. అందుకోసము మల్చింగ్ వేసుకోవడం వల్ల తేమ శాతం తగ్గించుకోవడానికి మల్చింగ్ వాడడం. ఈసారి కర్ణాటకలో కూడా ఎక్కువ అంత మల్చింగ్ వాడుతున్నారు. ఇది 30 మైక్రాన్స్ మల్చింగ్. ఇది 30 మైక్రాన్స్ మనకు ఒక సంవత్సరం వస్తుంది దాదాపు. ఇది ఏడాది కాలం పాటు దీన్ని వాడుకోవచ్చు. కొద్దిగా ఏమంటే మేక తోటలు మేకలు పశువులు ఉన్నాయి కాబట్టి అప్పుడు మధ్యలో పోయినప్పుడు చినిగిపోతూ ఉంటుంది. కానీ లైఫ్ అయితే మనం నీట్గా పెట్టుకుంటే 1 ఇయర్ వస్తుంది. 30 మైక్రాన్స్ వస్తుంది. కలుపు కొంతవరకు కంట్రోల్, నీళ్లు ఆదా చేసుకోవచ్చు, కలుపు రాదు మనకు, పంట క్వాలిటీగా వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు దానిమ్మ సాగు చేస్తున్న క్రమంలో నీళ్లు ఎంత అవసరం పడుతుంటాయి? దానిమ్మ కంటే అనంతపురం జిల్లాలో మేము దానిమ్మకి ఎందుకు ఎక్కువ పోయినామంటే మాకు ఇక్కడ చాలా డ్రాట్ ఏరియా, నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి మాకు. దానిమ్మ మొక్కకుండే ఒక గుణం ఏమంటే 2 సంవత్సరాలు పూర్తిగా నీళ్లు లేకుండా తోట వదిలేస్తే 3వ సంవత్సరం మళ్ళీ నీళ్లు మనకి బోర్ వర్షాలు వచ్చి పికప్ అయినా కూడా పంటకు పోవచ్చు. 2 సంవత్సరాలు నీళ్లు పెట్టకపోయినా పంట చనిపోదు, 90% చనిపోదు. కాబట్టి మనం ఉన్నటువంటి కొన్ని నీళ్లతో 15 రోజులకు ఒకసారి నెలకొకసారి నీళ్ళు ఇచ్చినా కూడా చెట్టు బతికించుకోవచ్చు. మనకి ఎప్పుడు వర్షాకాలం వస్తుందో, ఎప్పుడు నీళ్ళు ఉంటే అప్పుడు పంటకు వెళ్ళొచ్చు. అందుకోసం మేము ఇంత ఎకరం, ఎందుకంటే మాకు నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. నీళ్లు తక్కువగా ఉన్నందున దానిమ్మ పంటకు పోవడం జరిగింది. ఎన్ని నీళ్లతో 26 ఎకరాల్లో మీరు దానిమ్మ సాగు చేయగలుగుతున్నారు? నాకు ఇక్కడ ద్రాక్ష తోట 10 ఎకరాలు, దానిమ్మ 20 ఎకరాలు, మొత్తం 30 ఎకరాలు. ఇక్కడ అంతా కలిసినా నాకు 10 ఇంచెల నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ 10 ఇంచెల నీళ్ళు, 5 బోర్లు ఉన్నాయండి. బోర్లు అయితే 8 బోర్లు ఉన్నాయండి. తక్కువ తక్కువ నీళ్ళు వస్తున్నాయి. అన్ని మధ్యలో సంపు పెద్దది ఒకటి, నేను 10 లక్షల లీటర్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ సంపు వేసుకున్నాము. మోటార్లు అన్ని దాంట్లో అక్కడ స్టాక్ పెట్టుకుని అక్కడ నుంచి మనం పంటకు నీళ్ళు ఇస్తాం. మొత్తం ఆ విధంగా ప్రజలు మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే బోర్లో డైరెక్ట్ పెట్టడం వల్ల నీళ్లు మొదటి గంట సేపు బోర్లో బాగా వస్తాయి, మళ్ళీ నీళ్ళు రావు మనకు. ఎచ్చు తగ్గులు వస్తాయి వల్ల మనకి యూనిఫామ్ అనేది ఉంటుందన్నమాట వాటర్ డిశ్చార్జ్. ఆ సంపు కూడా మీరు మొత్తం అంతా పైన రేకులు వేసి కప్పి ఉంచారు, ఎందుకని సార్? అట్లా సంపుకు డైరెక్ట్ ఎండబడడం వల్ల పాచి పడుతుంది. ఆ పాచి పట్టడం వల్ల మళ్ళీ మోటార్ ఆన్ చేస్తే అదే పైప్ ద్వారా డ్రిప్లోకి వచ్చి డ్రిప్పర్లు అన్ని బ్లాక్ అవుతాయి. అందుకోసం డ్రిప్పర్లు బ్లాక్ అయ్యి ఇబ్బంది పడినామనేసి పైన మొత్తం అంతా కూడా ఇప్పుడు ఆ సమస్య ఏం లేదు. పాచి రావట్లేదు, డ్రిప్పర్లు క్లోజ్ లేదు. దానితో కొద్ది ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయి మాకు. దాంట్లో మోటార్ కూడా ఏం చేసామంటే పైన మోటార్ వేస్తాం, దాంట్లో డ్రమ్ కట్టి డ్రమ్కి మోటార్ పెట్టేస్తాం. పైన తేలుతూ ఉంటుంది, అంటే పై వాటరే మనకు పంపిస్తుంది. కింద 1 ఫీట్ వాటర్, ఒక నెల 2 నెలల తర్వాత 1 ఫీట్ వాటర్ ఉంటాయి. 1 ఫీట్ వాటర్ మనం ఒకసారి బయటకు పంపిస్తే చెట్లకు మనం ఫ్లోరైడ్ ఇచ్చే అవసరం లేదు, మంచి నీళ్ళు కూడా చెట్లకు మనం సరఫరా చేయవచ్చు. అట్లా కూడా ఫ్లోరైడ్ రాకుండా కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒక 1 ఫీట్ వాటర్ మెయింటైన్ చేయాలి కింద. అట్లే మనం అంతా ఎవడన్నా పంటలన్నీ అయిపోయిన తర్వాత దాన్ని బయటకు వేస్ట్ చేసి బయటకు పంపించాలి. వర్షాకాలంలో ఎప్పుడైనా నీళ్ళు అవసరం లేదు అనుకున్నప్పుడు సంపంతా క్లీన్ చేసుకుంటే బయటకు పంపించి సరిపోతుంది. అట్లా పైన తేలే మోటార్ వాడుతూ ఫ్లోరైడ్ రాకుండా చేస్తున్నారు. ట్యాంక్ మీద రేకులు వేసుకుని పాచి పట్టకుండా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకున్నారు, 2వ సంవత్సరం అంటే 2 సంవత్సరాలు పూర్తయ్యాక తొలి పంట వస్తుంది కదా అని చెప్పారు. ఒక ఎకరంలో దానిమ్మ ఎంత దిగుబడి తీసుకోవడానికి ఉంటుంది ఫస్ట్ పంటలో? మొదటి పంట మనం చెట్లు 15 నెలలు బాగా మెయింటైన్ చేస్తే దాదాపు 20 కేజీలు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం. ఒక చెట్టు నుంచి 400 చెట్లు అన్నారు. 400 చెట్లు ఉన్నాయి, ఎకరాకి 8 టన్నులు. 8 టన్నులు దిగుబడి తీసుకోవచ్చు. ధరలు ఏ విధంగా ఉంటుంది? ధరలు ప్రస్తుతం అయితే 50,000 రూపాయలు ఎప్పుడు ధర లేదు. ఈ మధ్యకాలం 3 సంవత్సరాల నుంచి కూడా 50,000 లోపల ధర లేదు. 50,000 కన్నా ఎక్కువ ధర ఉంది. లాస్ట్ ఇయర్ అయితే నేను తోటలోనే 170,000 టన్ను ఇక్కడే అమ్మడం జరిగింది. తోటలోనే 170,000 తోటలోనే హైయెస్ట్ రేట్ మీరు అమ్మింది. అమ్మింది హైయెస్ట్ రేట్ 170,000. అంతకుముందు అయితే 60,000, 60,000, 70,000 అట్లా టన్ను అమ్మాము. లాస్ట్ ఇయర్ చాలా దానిమ్మ మహారాష్ట్ర అంతా మొత్తం ఫెయిల్ కావడం వల్ల మన రైతులు ఇక్కడ దాదాపు మంచి ధర లభించింది. మంచి ధర ప్రస్తుతం కూడా 110,000 ఉంటాను. ప్రస్తుతం 170,000 మీద ఎన్ని టన్నులు అమ్మారు సార్ పోయినసారి? 170 మీద దాదాపు మనం 40 టన్నులు 170,000తో ఇచ్చాము. అక్కడ నుంచి తగ్గుతూ వచ్చింది రేటు. లాస్ట్ 115,000, 110,000 ఆ విధంగా అమ్ముకుంటూ వచ్చాము. మొత్తం ఎంత పంట దిగుబడి వచ్చింది సంవత్సరం? లాస్ట్ ఇయర్ మాకు దాదాపు అంతా కూడా పంట వర్షాల వల్ల నాకు కూడా దిగుబడి తగ్గింది. మొత్తం 26 ఎకరాలకు కలిపి నాకు ఒక 80-90 టన్నులు వచ్చింది. మంచి ధరలు రావడం వల్ల దాదాపు 1.5 కోటి 50 లక్షల వరకు మనకు మొత్తం
రాబడి రావడం జరిగింది. ధరలు ఎక్కువగా ఉండడం వల్ల మీకు మంచి లాభం వచ్చింది. మంచి లాభం. అంత ముందు ఎప్పుడు కూడా అంత పెద్ద మొత్తంలో రాలేదు. మొత్తంలో రాలేదు. కోటి రూపాయల పైన అయితే ఎప్పుడు రాలేదు. కోటి రూపాయలు అంటే గతంలో ఒకసారి టమోటా పంట పండించాము. టమోటా పంటలో కూడా 9 ఎకరాలు పెట్టాము. 9 ఎకరాల్లో 1 కోటి రూపాయల పంట టమోటాలో వచ్చింది. అంటే అప్పుడు కూడా ధరలు కలిసి వచ్చాయా? ధరలు సేమ్. అప్పుడు కొడితే హైదరాబాద్ లో బాక్స్ 30 కిలోల బాక్స్ తీసుకుపోతే 1500 నుంచి 2000 రూపాయలు అమ్మాము ఆ సంవత్సరం. మంచి ధర వచ్చింది. ఆ ధరలు ఎప్పుడైతే మాకు అనంతపురం జిల్లా వాళ్ళ పరిస్థితి ఏమప్పా అంటే వేరే ప్రాంతంలో వర్షాలు వచ్చి పంటలు దెబ్బతింటే మాది రాతి నేల ప్రాంతం కాబట్టి పంటలు మాకు అంత దెబ్బతినవు. ధర మాకు పంట పండుతుంది, ధర వస్తే అప్పుడు మా రైతు బాగుపడతాం. మా అనంతపురం జిల్లా ఎప్పుడు చేస్తా పోతా ఉండాలి ఉండాలి. ఎప్పుడో ఒకసారి ధర కలిసి వస్తే అదృష్టం బాగుంటుంది. బాగుంటే సరిపోతుంది. అది మన పంట ఉన్నప్పుడు మనకు ధరలు పెరిగితే మంచి లాభం వస్తుంది. మీకైతే ఆ సందర్భం 2 సార్లు వచ్చింది. దానిమలో ఒకసారి 1.25 కోటి పైన వచ్చింది. టమాటాలు కూడా ఒకసారి. ఇంకా వేరే పంటలు ఎప్పుడైనా వచ్చిందా సార్? బిలాన్స్ కూడా పెట్టామండి. ఎందుకంటే హిందీ మాకు గతంలో కానిస్టేబుల్ గా ఆర్మీలో పనిచేశాను. హిందీ బాగా రావడం వల్ల కూడా నేను ఢిల్లీ మార్కెట్ అన్ని మార్కెట్లు కూడా నేను మిలాన్స్ అనేది అనంతపురం జిల్లాలో 2003-2005 సంవత్సరం వాటర్ మిలాన్ మస్క్ మిలాన్స్ కొంతమంది రైతులు మేము పెట్టేవాళ్ళు. అప్పుడు మిలాన్స్ లో కూడా బాగానే మనకు ఇన్కమ్ ఉండింది. ఇప్పుడు ఏమంటే మిలాన్స్ అనేది ఎక్కువ మంది రైతులు పెట్టడం వల్ల మార్కెట్ ట్రాన్స్పోర్ట్ పెరగడం అన్ని కారణాల వల్ల కొంతమంది మేమంతా మిలాన్స్ వదిలేయడం జరిగింది. మీకు అప్పుడు మిలాన్స్ లో బాగా అంటే ఎంత ఎంత లాభం తీశారండి? అదే షార్ట్ మనకు మిలాన్స్ పంట పెట్టిన తర్వాత 60 రోజుల్లో 70 రోజుల్లో పంట అయిపోతుంది. 70 రోజులకి మన అదృష్టం బాగుంటే ఎకరాకు 3-4 లక్షలు వచ్చేస్తుంది 2 నెలల టైంలోనే. మనం అదే విధంగా మన అదృష్టం బాగాలేకుంటే ఎకరాకు 2 లక్షల లాస్ కూడా వస్తుంది. కాబట్టి అట్లా విధంగా డిపెండ్ రిస్క్ పంట అది. బట్ మనకు ధరలు కలిసి వచ్చితే మంచి ఆదాయం ఉంటుంది మిలాన్స్ లో. ఇప్పుడు దానిమ్మ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక చెట్టులో గరిష్టంగా ఒక ఏడాదికి ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్? 20 సంవత్సరం 20 కేజీలు. అక్కడ నుంచి ప్రతి సంవత్సరము చెట్టు మనం సరైన మేనేజ్ పద్ధతిలో మేనేజ్ చేసుకుంటే 10 కేజీలు పెంచుకుంటూ పోవచ్చు. 30, 40, 60 చెట్టు అనుకో 60 కేజీలు 70 కేజీల వరకు చెట్టు మనం ఎందుకంటే కరెక్ట్ ప్రూనింగ్ చేసుకుని కరెక్ట్ న్యూట్రియన్స్ మేనేజ్మెంట్ రెస్టిబిలిటీ చాలా ఇంపార్టెంట్. దాని మాకు ఖచ్చితంగా ఒక పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పంటకు పోయేటప్పుడు మధ్యలో కనీసం 4 నెలలు పూర్తిగా రెస్ట్ ఉండాలి చెట్టుకు. 4 నెలల వరకు ఆ 4 నెలల కాలంలోనే మనం న్యూట్రియన్స్ అంతా ఇవ్వాలా, ఎరువులు వేయాలా, మొత్తం మెయింటైన్ చేయాలా. ఆ విధంగా మనం దానిమ్మ పంటకు 6 నెలల వరకు రెస్ట్ ఇవ్వగలిగితే వచ్చే పంట బాగా వస్తుంది. బ్యాక్టీరియా డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది. మనకు కొద్దిగా పంట కూడా తీయడం ఈజీగా ఉంటుంది. వెంట వెంటనే పంటకు పోతే పంటలు రావడం చాలా కష్టంగా ఉంటుంది. దానిమ్మ అంటే 2 పంటలు తీసే వాళ్ళు కూడా ఉంటారా సార్? 2 పంటలు తీస్తే ఇన్కమ్ అంత రాకపోవచ్చు. అదే దిగుబడి తగ్గిపోయి 6 నెలలు పంట పండించుకోవాలా, 6 నెలలు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వాలి ఆ విధంగా ఉంటుంది. మొత్తంగా ఒక 5-6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 1 ఎకరా దానిమ్మ నుంచి ఎంత పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎంత దిగుబడి తీసుకునే అవకాశం? ఇప్పుడు అన్ని రేట్లు, ఎరువు రేట్లు, కూలీ రేట్లు అన్ని పెరగడం వల్ల దాదాపు ఇప్పుడు ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షలు పెట్టుబడి పెడుతున్నారు. ఇప్పుడు సంవత్సరానికి మల్చింగ్ కవర్ తీసుకోవడం కావచ్చు, మందులు కావచ్చు, ఎరువు కావచ్చు, లేబర్ కావచ్చు, అన్ని ఎక్కువ రేట్లు పెరిగినాయి కాబట్టి 2 లక్షల లోపల ఎవరు పెట్టుబడి కావడం లేదు. చెట్టు పెట్టుకోవడానికి కూడా అంత కావట్లేదు కానీ మళ్ళీ పెంచుకోవడానికి ఇప్పుడు కొద్ది రేటు పెరగడం వల్ల 2 లక్షలు దాదాపు యావరేజ్ గా 2 లక్షల రూపాయలు ఎకరాకు పెట్టుబడి పెడుతున్నాను. ఇప్పుడు దానిమ్మ దిగుబడి ఎంత తీసుకోవచ్చు గరిష్ట దినము దిగుబడి చెప్పి మనకు వాతావరణం ద్రాక్ష పంట కన్నా దానిమ్మ డిఫరెంట్ ఇది వాతావరణము. మనకు బ్యాక్టీరియా అనేది అటాక్ అయిందంటే 15 రోజుల్లో చెట్టు అంతా జీరో అయిపోతుంది, ఏముండదు. కాబట్టి గతంలో మాకు కూడా బ్యాక్టీరియా వచ్చి మొత్తం అంతా పంట పోయింది. అప్పుడు ఇప్పుడు మన పంట మాత్రమే పోయిందా దిగుబడి? అంటే దిగుబడి ఈ విధంగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా వస్తే మొత్తం ఈ ఫ్లవర్స్ ఏది నిలబడి తీసేయాలి. మనం ఫస్ట్ మనకు అటాక్ అయ్యేది లీఫ్ అటాక్ అవుతుంది, తర్వాత ఫ్లవర్ కి ఫ్రూట్ అటాక్ అవుతుంది. ఆ స్టేజ్లో ఉన్నాడు మనం గమనించి వెంటనే దీన్ని తీసేస్తే చెట్టుకు రెస్ట్ ఇస్తే స్టెమ్కు బ్యాక్టీరియా రాదు. మనకు ఒకసారి స్టెమ్కి వచ్చిందంటే మనం చెట్టుకు మనం తీసేసుకోవాలి. మనం అందుకోసం మనం తోటలో వెంటనే బ్యాక్టీరియా సింప్టమ్స్ ఉంటే మనం వెంటనే రెస్ట్ ఇవ్వాలి తోటకు రెస్ట్ ఇవ్వాలి దిగుబడికి వెళ్ళాలి. చెట్టు లైఫ్ ఉంటుంది మళ్ళీ మనం. చాలా మంది దానిమ్మ తోటలు పెట్టి తీసేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని సార్ ప్రధానంగా దానిమ్మ తోటలు తీసేసుకోవడానికి ప్రధాన కారణం? దానిమ్మ తోట అనేది పంటకు పోయి మనము మన ఏరియాలో అస్తబహారు విధంగా 3 కాలాలు ఉంటాయి. దానిమ్మ పంట పండడానికి 3 కాలాలు చెప్తారు మామూలుగా మనకు, అంబేబహారు, అస్తబహారు, మృగ్బహార్ అని. అంబేబహారు, అస్తబహారు, మృగ్బహార్, మిగ్బహార్, ఈ కాలాలని మనం ఎంచుకునేదాన్ని బట్టి ఉంది పంట. మన వాతావరణానికి ఎక్కడ ఏ టైంలో పంట పెడితే ఎప్పుడు మనకు డిసీజ్ తప్పించుకోవచ్చు అని. ఇప్పుడు సపోజ్ నేను ఫిబ్రవరికి పక్కన ఉండే పంట అంతా ఫిబ్రవరికి పంటకు పోతున్నాను. అది మార్చి, ఏప్రిల్, మే, జూన్, మే వరకు 3-3.5 నెలల వరకు అంత కాయ దాదాపు మనకు అది 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వచ్చేస్తుంది. మనకు మేలో వర్షం పడుతుంది, అప్పటికి ఆల్మోస్ట్ కాయ అంతా కలర్ వచ్చింది అనుకోండి, ఇంక బ్యాక్టీరియా వచ్చే అవకాశం తక్కువ. ఆ విధంగా మనం గ్యాప్ మనకు ఫ్రూట్ సెట్ అయిన తర్వాత నుంచి కాయ సజేసే మధ్యలో వర్షాలు తక్కువగా ఉండే సీజన్ ఎంచుకోవాలి. మనం దిగుబడి తీసుకోవాలి. దిగుబడి తీసుకోవాలంటే వర్షాలు మనకు కాయ మీద వర్షం బట్టి
హ్యూమిడిటీ 100% ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాక్టీరియా వస్తుంది. ఆ కండిషన్ మెయింటైన్ చేయలేకపోయిన వాళ్ళు తోటని కోల్పోయి వాళ్ళకు ఏం తెలియక కొంతమంది రేట్లు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఆ రేట్లను బట్టి పంటకు పోతున్నారు. అట్లా కంపేర్ చేసిన వాళ్ళు మనం చాలా మంది పంటలు బ్యాక్టీరియా వచ్చి తొలగిస్తున్నారు తోటలు. రేట్లను బట్టి కాదు, మన తోటలు మన వాతావరణాన్ని బట్టి పంట చేసుకోవాలి. ఆ విధంగా పోవాలి. అనంతపురం జిల్లా అయితే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కరెక్ట్ సీజన్ సరిపోతుంది. అనంతపురం జిల్లా సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పంటకు వెళ్ళొచ్చు. అనంతపురం జిల్లా ఫిబ్రవరి వరకు కూడా వెళ్ళొచ్చు. మే జూన్ వరకు కూడా పంట దిగుబడి తీసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ మనకి ఆగస్ట్ నుంచి రేట్లు దానిమ్మ రేటు ఆగస్ట్ నుంచి మనకు నవంబర్ వరకు మంచి రేట్లు ఉంటాయి. మనం ఈ కాలంలో పోతే అక్కడ మనకు పంట వస్తే మంచి ధర కూడా లభిస్తుంది. మనం పంట మన దగ్గర పంట కోసిన తర్వాత ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుందండి మామూలుగా దానిమ్మ? దానిమ్మ మామూలు మార్కెట్లో వన్ ఒక వారం వరకు నిల్వ చేసుకోవచ్చు. వారం రోజులు నిల్వ ఉంటుంది. మార్కెట్ ఎక్కడ చేస్తూ ఉంటారు, ఎక్కడ అమ్ముతూ ఉంటారు మీరు దానిమ్మ? మేము కూడా ఇంతకుముందే ద్రాక్షలాగా దానిమ్మ కూడా 80% ఇక్కడ తోటలో అమ్మేస్తాం మామూలుగా రేటు మాట్లాడేసి. ఎవరు బయర్స్ రాకున్నాడు, బయర్స్కి మాకు రేటు సరిపోకున్నప్పుడు బెంగళూరు చెన్నై మార్కెట్ పంపిస్తాం. అక్కడ ఏం పడుతుంది రేట్లు అంటే 170 రూపాయలు టన్ను, 170 రూపాయలు కేజీ చొప్పున 170,000 టన్ను అమ్మేమన్నారు కదా, అప్పుడు ఎక్కడ అమ్మారు? అక్కడ కూడా మేము అంతా తోటలోనే అమ్మాము. లాస్ట్ ఇయర్ డిమాండ్ ఉంది కాబట్టి సరుకు వాళ్ళు తోటకే వచ్చినారు బయర్స్. లాస్ట్ ఇక్కడే అమ్మాము. డిమాండ్ లేనప్పుడు రారు వాళ్ళు. అలాంటప్పుడు మనం మార్కెట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు తోటకు దిగుబడి మీద ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? దానిమ్మ కూడా సేమ్ ఫ్రూట్ డెవలప్మెంట్ చేయడంలో వాటర్ ఎక్కువ మనం వాటర్ ఎక్కువ ఇస్తుండాలి. మామూలుగా రెస్ట్ పీరియడ్లో వారానికి 1-2 సార్లు వచ్చేము. ఇప్పుడు ఎన్నిసార్లు ఇస్తారు సార్ పంటకు? డే బై డే ఇస్తున్నాను. ఇప్పుడు డే బై డే 2 గంటలు ఇస్తున్నాం. డే బై డే 2 గంటలు. ఎరువులు ఏమిస్తారు? ఎరువులు ఆల్మోస్ట్ అంతా కూడా ముందే సాయల్ అంతా కూడా మనము బెడ్ ప్రిపరేషన్ ముందే అంతా కూడా ఇన్స్టల్గా అప్డేట్ చేసి ఉంటాం. మనం బేసల్ డోస్ ఇచ్చేస్తాం అంతా. మనం బేసల్ డోస్ అయిన తర్వాత ఇప్పుడు ఏమైనా డ్రిప్ మందులు మాత్రమే ఇస్తాము. డ్రిప్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మందులు ఎరువులు కూడా ఏమి ఇవ్వడం లేదు. ఎందుకంటే సమ్మర్కి ఎరువులు ఇచ్చే కొద్ది చెట్టు రెసిస్టింగ్ పవర్ కోల్పోతుంది, బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమ్మర్లో కేవలం సమృద్ధిగా వాటర్ మాత్రమే ఇస్తాము, న్యూట్రియన్స్ ఇస్తాం అంతే. తెగుళ్ళు సంరక్షణ ఎట్లా ఉంటుంది? వైరస్ లాంటి ఎఫెక్ట్ కూడా చాలా ఉంటుంది కదా. దానిమ్మకు వైరస్ ఏముండదు, జీరో దానిమ్మకు వైరస్ లేదు. దానిమ్మకు మెయిన్ ప్రధాన సమస్య బ్యాక్టీరియా, తర్వాత విల్ట్, తర్వాత వచ్చేసి ఆంత్రాక్నోస్. ఈ మూడు సమానంగా ఉన్నాయి. విల్ట్ అంటే భూమి లోపల తేమ శాతం ఎక్కువ ఉండి వేరు వ్యవస్థని తినుకుంటే చెట్టు వస్తా, చెట్టు కంటిన్యూగా చనిపోవడం జరుగుతుంది. కంటిన్యూగా చెట్టు చనిపోతాయి, అది విల్ట్ డిసీజ్. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? మనం ముందే బెడ్ రైజ్ చేసి బెడ్ మీద చెట్టు నాటుకోవడం వల్ల విల్ట్ రాకుండా చేసుకోవచ్చు మనం. కాబట్టి చెట్టు మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు బెడ్ చేసి బెడ్ రైజ్ చేసుకుని దాని మీద చెట్లు నాటుకోవడం వల్ల విల్ట్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత పంటకు పోయే ముందు ప్రతి సంవత్సరము ఫస్ట్ వాటర్ ఇచ్చినప్పుడు విల్ట్ సంబంధించిన మందులు ఖచ్చితంగా మనం డ్రిప్లో ఇవ్వాలా, అది మనకు 1 ఇయర్ వరకు సేఫ్టీగా ఉంటుంది. అది విల్ట్ సంబంధించి. ఇంకా బ్యాక్టీరియాకి వచ్చేసి మనకు బ్యాక్టీరియా ఫ్లవరింగ్ స్టేజ్లో కాపర్ బేస్డ్ మందులు ఏమి ఇవ్వకూడదు. కాపర్ బేస్డ్ ఇస్తే ఫ్లవర్ డెవలప్మెంట్ కాదు, ఫ్రూట్ సైజ్ రాదు. కాబట్టి ఫ్లవరింగ్ స్టేజ్లో కొద్దిగా వేరే మందులు, గుడివా సూపర్ కానీ, అమిస్టర్ కానీ, నేటి ఇలాంటి మంచి మంచి మందులు వాడుకొని కొద్దిగా కాస్ట్లీ వాడుకునేసి మళ్ళీ ఫ్లవర్ సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఏ మందులు వాడుకున్నా కూడా మనకి ఈ విధంగా ఫ్రూట్ సైజ్ అయిన తర్వాత ఏ మందులు వాడుకున్నా ఇబ్బంది లేదు. తక్కువ మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనికి కూడా ప్రధానంగా 40 రోజుల వరకు థ్రిప్స్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే థ్రిప్స్ వచ్చి కాయ మీద ఇట్లా గీరి చిన్న గీత పెట్టినాయంటే కాయ గారు వచ్చి మనకి ఫస్ట్ క్వాలిటీ వచ్చే అవకాశం లేదు. మెయిన్ ప్రధానంగా థ్రిప్స్ సమస్య మనకు బ్యాక్టీరియా, విల్ట్, ఆంత్రాక్నోస్. ఈ మధ్యలో ఆంత్రాక్నోస్ కూడా చాలా ఎక్కువైంది. ఎక్కడైతే తేమ ఎక్కువ ఉంటుందో అక్కడ ఆంత్రాక్నోస్ అంటే కాయ అట్లా నల్లగా అవుతుంది ఒక పక్క నుంచి, కాయ అట్లా ఎండిపోవడం జరుగుతుంది, కాయ రాలిపోతుంది. అది ఆంత్రాక్నోస్ వల్ల కూడా కొన్ని లాస్ట్ టైం మనకి ఆంత్రాక్నోస్ ఉండింది. ఇప్పుడైతే చెట్లు ఎక్కడ ఆంత్రాక్నోస్ ప్రజెంట్ లేదు. ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసుకుంటారా రోజు తోటలో? రోజు గంట సేపు ఖచ్చితంగా సూపర్వైజ్ చేస్తాం, చూసుకొని ఎక్కడ ఏ చెట్టు రోజు రోజు కండిషన్తో అప్లై చేసుకుంటాము. మనకు కూడా అప్పుడప్పుడు మేము కూడా వేరే దానిమ్మ పైన ఎక్స్పర్ట్స్ మంత్లీ వస్తుంటారు, వాళ్ళకి మంత్లీ ఫీజు ఇస్తాం. అంటే ఒక విజిట్ వస్తే విజిట్ ఫీజు ఇస్తుంటాము. వాళ్ళు కూడా ఎందుకంటే సలహాలు అనేవి అందరికీ ప్రకారం వాళ్ళు అందరు తిరగడం వల్ల వాళ్ళు ముందు ఎక్కడ ఏం డిసీజ్ వచ్చిందో మనకు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు చెప్తారు. కాబట్టి విజిటింగ్ ఫీజు కూడా ఇచ్చి ఎక్స్పర్ట్స్ ఒక ప్లాట్ విజిట్ చేస్తే 3,000 ఇస్తాం. అతను మంత్లీ ఒక విజిట్ వచ్చిపోతారు, కర్ణాటక నుంచి ఒక అతను వచ్చిపోతున్నాడు వచ్చి చూసి వాళ్ళకి షేర్. ఎందుకంటే అతను తెలిసిన విషయాన్ని మనం తెలియజేసుకుంటే మనకు అంతకన్నా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. 3,000 రూపాయలకి సరిపడా అంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుందా? మనకు 3,000కి సాయం పడితే వాళ్ళు ఒక విజిట్ 3,000 ఇస్తే మనకు 3 లక్షల బెనిఫిట్ ఉంటుంది. దానివల్ల ఒక్కసారి అయినా మనకి, ఎందుకంటే మనం ఆలోచన రైతుగా ఏముంటున్నాడు, తోటలోకి వస్తేనే రైతు ఏం చేస్తాం మనము, నా చెట్లు ఎన్ని పూతలు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయి, తోటలోకి వస్తేనే నాకు 30 కాయలు 40 కాయలు ఉన్నాయని మనము పంట మీద ఆలోచన పోతుంది రైతుకి. ఆయనకు వాళ్ళు ఏం చేస్తారు అంటే డిసీజ్ మీద పోతారు వాళ్ళు. ఏం డిసీజ్ ఉంది దీంట్లో అని చెప్పి వాళ్ళు డిసీజ్ వెతకాలని చూస్తారు వాళ్ళు. మనం డిసీజ్ కాబట్టి మనకు విజిటర్స్ లేదా తోటి రైతులు తోటలోకి రావడం కరెక్ట్ మనకి. ఎందుకంటే వేరే రైతు వచ్చినా కూడా ఆ రైతు కూడా ఏమైనా తోటలో డిసీజ్ ఉందో చెప్పాలని ప్రయత్నం చేస్తారు. మన తోటలో రైతుగా పంట గురించి ఆలోచన చేస్తాం, రిమార్క్ చెప్పాలని చెప్పి చూస్తాం, మీరు రిమార్క్ ఉంది చూడని చెప్పి. కాబట్టి ఎప్పుడైనా రిమార్క్ గమనిస్తా ఉంటారు. ఎవరు ఫ్రెండ్స్ వచ్చినా కూడా మన సర్కిల్ ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చినప్పుడు కూడా రిమార్క్స్ చెప్తారు. అవి మనం ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటే మనకే మంచిది. ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ వాళ్ళు చెప్పిన దాని మీద జాగ్రత్త తీసుకుంటే మంచిది అవుతుంది. మీరు చెప్పారు 2 లక్షల రూపాయలు
సంవత్సరానికి పెట్టుబడిగా అవుతుంది తోట పెరిగిన తర్వాత కూడా అన్నారు. మొత్తంగా దిగుబడి తీసుకుంటే ఎంత ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది? మనం యావరేజ్గా సరాసరి 20 కేజీలు పంట తీసుకోవచ్చు. మనం 20 కేజీలు 8 టన్నులు 8 టన్నులు ఎప్పుడు 20 కేజీలు నీకు 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మన అదృష్టం బాగుంటే 60-70 కిలోలు వస్తుంది. యావరేజ్గా 20 కేజీలకు భయం లేదు. 20 కేజీలు తీసుకోవచ్చు మెయింటైన్ చేస్తే. 20 కేజీలు పండించుకోవడం 400 మొక్కలు ఉంటాయి మనకి, 4 × 8 = 8 10 టన్నుల వరకు దానిమ్మ పండించుకోవచ్చు. టన్ను 60 రూపాయలు 50 రూపాయలు పైన కూడా 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఎకరాకు అవకాశం ఉంది. ఆ విధంగా 2 లక్షలు 3 లక్షలు పెట్టుబడి పైన 2-3 లక్షలు మనకు గెయిన్ వస్తుంది. ఇక్కడ దానిమ్మ అనేది పూర్తిగా కూడా జాక్పాట్ లాంటిది, లాటరీ టైప్. రైతుకు దానిమ్మ పంటకు డబ్బులు వస్తున్నాయంటే లాటరీ టైపే ఉంటుంది. అంటే ధరలు ఎక్కువగా పంట రావడం కానీ, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి హ్యూమిడిటీ 100 ఉండి వర్షం వస్తే బ్యాక్టీరియా ఎవరు ఏ డిసీజ్ ఎటువంటి కంట్రోల్ మందు దానికి ఇంతవరకు బ్యాక్టీరియాకు లేదు. హ్యూమిడిటీ కంటిన్యూగా 100 ఒక 2 రోజులు 100 ఉండి సడన్గా వర్షం పడింది అనుకో తోటలో నెక్స్ట్ రోజే బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది. అంతే, దానికి ఎటువంటి మందు స్ప్రే లేదు. ఇంకా ఉన్నంత వరకు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అడ్వాన్స్ స్ప్రే వల్ల లేదా కొద్దిగా చేస్తే కొద్ది వరకు ఆపుకోవచ్చు మనం. వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. ఇంతవరకు దానిమ్మగా మందు బ్యాక్టీరియాకి ఒక మందు అంటే ఏమి లేదు. మన ప్రివెన్షన్ పోవడమే. అట్లా పంటలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకే ఈ సంవత్సరం చెప్పారు, ఈ సంవత్సరం దానిమ్మలో మొత్తం రీ పంటకు వచ్చాయి. ఈ సంవత్సరం రెండోసారి లాస్ట్ ఇయర్ అయితే బాగుండింది దానిమ్మ. ఈ సంవత్సరం దాదాపు నాకు కూడా 30 లక్షలు నష్టం వచ్చింది. మొత్తం దానిమ్మకు మెయింటెనెన్స్ అంతా 26 ఎకరాలు కలిపి దాదాపు 30 లక్షలు పెట్టిన అప్పుడు క్యాపిటల్ ఇంకా రిమూవ్ చేసి మళ్ళీ రీ పంట రాబట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీక్రాప్ పోయిన మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు దిగుబడి వస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో 15 కేజీలు 20 కేజీలు చెట్టు నాకు భయం లేదు. ఇది ఏప్రిల్లో వస్తుంది. ఏప్రిల్లో కూడా ధర 50,000 నుంచి 80,000 ఉంటుంది మినిమం. అది ఆ ధరలో అంటే మనకు వర్కౌట్ అవుతుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. పెట్టుబడి కవర్ చేసుకోవచ్చు మనం. పోయిన సంవత్సరం మీకు బాగా లాభం వచ్చింది అంటే అప్పుడు పెట్టుబడి పోను కూడా 1 కోటి రూపాయల వరకు లాభం వచ్చింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఇన్కమ్ ద్రాక్ష దానిమ్మ నుంచి దాదాపు 1 కోటి 70 లక్షల వరకు రావడం జరిగింది. నా ఇన్వెస్ట్మెంట్ 90 లక్షల వరకు అయింది. ఇన్వెస్ట్మెంట్ పోయిన తర్వాత కూడా 70-80 లక్షలు లాస్ట్ టైం ఆదాయం వచ్చింది. లాస్ట్ టైం 36 ఎకరాల వ్యవసాయం నుంచి 70 లక్షల నుంచి 80 లక్షల రూపాయలు ఎకరాన 2 లక్షల వరకు మిగిలింది. ఎకరా 2 లక్షలు మిగిలింది. ఓవరాల్ అయితే దానిమ్మ ఎవరు చేసినా కూడా ఈ బ్యాక్టీరియా అనేది ప్రధానంగా కాపాడుకుంటేనే దీని రోజులకు వెళ్ళాలి. దానిమ్మని మనం అది చూసుకోవాలా. మన చెట్లు ఎంచుకోవడం కూడా మదర్ ప్లాంట్ ఎక్కడైతే మనం చెట్లు తెచ్చుకుంటామో ఖచ్చితంగా ఆ మదర్ ప్లాంట్ చూడాలా. మదర్ ప్లాంట్లో విల్ట్ ఉండకూడదు, మదర్ ప్లాంట్లో బ్యాక్టీరియా ఉండకూడదు. అలాంటి మొక్క మనం ఎన్నుకోవాలి. అంటే నర్సరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మొక్కలు సెలెక్ట్ చేసేదే కాదు, ఆ మొక్క ఏ మొక్కలో అంటు కట్టినారో చూసుకోవాలి మనం పోయి. ఆ చెట్లు అంటు ఈ చెట్టు కూడా ఈ మొక్క అంటు కొడుతుంది, ఈ మొక్క అంటు కొడతారు. ఇక్కడ ఈ అంటు కట్టినప్పుడు బ్యాక్టీరియా అనేది ఉండకూడదు, దీనికి ఉండకూడదు ఉండకూడదు. ఈ కొమ్మకు బ్యాక్టరీ చెట్లు అక్కడ బ్యాక్టీరియా ఉన్నా కూడా ఆ చెట్టు అంతా బ్యాక్టీరియా అవకాశం ఉంది, చెట్టు మనకు దెబ్బతింటుంది. మనం రైతుగా నర్సరీకి వెళ్ళి మొక్కను సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీన్ని దేనికి అంటుకట్టారు, దానికి బ్యాక్టీరియా ఉందా లేదా అనే విషయాన్ని ఎట్లా తెలుసుకోవాలి? తోటలోకి పోతే చెట్టు అనుభవం ఉన్న రైతులు పిలుచుకోకపోతే బ్యాక్టీరియా చెట్టు తోటలో చూస్తాను చెప్పేస్తారు వాళ్ళు. అంతే, కళ్ళతో అబ్జర్వ్ చేసి బ్యాక్టీరియా కొమ్మలు చూపిస్తారు. ఇది కొమ్మకు బ్యాక్టీరియా ఉందని చూపిస్తారు వాళ్ళు. దాంట్లో మొక్కలు ఎంచుకుంటే మనం ఇక్కడ ఎంత మేనేజ్మెంట్ చేసినా మన చెట్లు కూడా 2 ఏళ్ళలో మొత్తం బ్యాక్టీరియా వచ్చి తీసేయాల్సిందే. చాలా మంది మొక్క ఎన్నుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. ఈ పొరపాటు చేయకూడదు అంటే రైతులు ఏం చేయాలంటే టిష్యూ కల్చర్కి పోవాలి. క్యాడిల్లా కానీ మంచి మొక్కలు ఇస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర బ్యాక్టీరియా ఫ్రీ, బిల్ట్ ఉండదు. మంచి 20 రూపాయలు ధర పెరిగినా కూడా మీరు ఆ విధంగా పోవడం కరెక్ట్. ఓకే సార్, రైట్. ఓకే, ధన్యవాదాలు. ఇది రైతు గౌని పాతిరెడ్డి గారు చెప్తా ఉన్నది. రైతు దాదాపు 26 ఎకరాల భూమిలో దానిమ్మ పంట గత 6-7 సంవత్సరాలుగా సాగు చేస్తూ ఉన్నారు. ఒక 6 ఎకరాల్లో టిష్యూ కల్చర్ ప్లాంట్స్ వేసుకున్నారు. ఇక్కడ మన వెనకాల కనిపిస్తున్న సుమారు 10 ఎకరాల భూమిలో ఇవి ఒక వెరైటీ, అంటే ఈ అన్నీ కూడా ఒకే భగవాన్ అనే వెరైటీ వేసుకున్నారు. కానీ వేర్వేరు నర్సరీ నుంచి తెప్పించుకున్నారు. ఒకటేమో టిష్యూ కల్చర్ ప్లాంట్స్, ఇది ఒక నర్సరీ నుంచి తెప్పించుకున్నారు. అది ఎదురుగా ఉన్నది కర్ణాటక నుంచి తెప్పించుకున్నారు. ఇదేమో మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నామని చెప్పారు. 1 ఎకరంలో 400 మొక్కలు వేసుకున్నారు. ఇక్కడ సాలుకు మధ్యన దాదాపు 12 ఫీట్ల దూరం వీళ్ళు తీసుకున్నారు. మొక్కకు మొక్క మధ్యన 8 ఫీట్ల దూరం తీసుకొని వేసుకున్నారు. ఆ మొక్క వేసుకున్న నాటి నుంచి 2 ఏళ్లలో తొలి పంట తీసుకోవచ్చు. ఒక చెట్టు నుంచి గరిష్టంగా 20 కేజీల వరకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దానిమ్మ సాగులో బ్యాక్టీరియా అనేది వచ్చినప్పుడు పంట పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే మాత్రమే ముందుకు సాగి మంచి ఫలితాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే చాలామంది పంటను కోల్పోయిన వాళ్ళు, పెట్టుబడులు పెట్టి 100,000 లాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్తా ఉన్నారు. చాలా ప్రాంతాల్లో దానిమ్మ సాగు చేసిన రైతుల్లో అనేక మంది పంటలను మధ్యలోనే తీసేసి పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా రైతు కూడా చాలా పెట్టుబడి పెట్టుకున్నారు. ఎకరానికి మొక్కల ఖరీదు వచ్చేసి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అయితే 40-45 రూపాయలు, మామూలుగా నర్సరీలో పెంచుకున్న ప్లాంట్స్ అయితే 20-25 రూపాయల వరకు లభిస్తూ ఉన్నాయి. అయితే బ్యాక్టీరియా ఫ్రీ డిసీజెస్, బ్యాక్టీరియా ఫ్రీ ఉన్న మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం టిష్యూ కల్చర్కి వెళ్ళడమే మంచిది అనేది పాతిరెడ్డి గారి అనుభవం చెప్తా ఉన్నారు. అయితే మొక్కలు పెంచుకున్న క్రమంలో ముందుగా
ఒక ఎకరంలో పంట వేసుకోవడానికి 100,000 రూపాయల వరకు సరిపోతుంది, కానీ తర్వాత పంట దిగుబడికి వెళ్ళినప్పుడు మాత్రం ఒక ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. ఒక ఎకరంలో 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి తీసుకుంటే టన్ను ధర 50,000 నుంచి 60,000 రూపాయల వరకు ఉన్నప్పుడు 5 నుంచి 6 లక్షలు 7 నుంచి 8 లక్షల వరకు ధరలను బట్టి తీసుకునే అవకాశం ఉంది. సగం పెట్టుబడి రూపంలో పోయినా కూడా ఒక సగాన్ని లాభంగా తీసుకోవడానికంటే 2 నుంచి 3 లక్షల రూపాయలు లాభంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. గత ఏడాది మాత్రం రైతు చెప్పారు, మహారాష్ట్రలో పంటలన్నీ డ్యామేజ్ కావడం వల్ల ఇక్కడ పంటకు ధర వచ్చింది అనంతపురం జిల్లాలో ఉన్న పంటకి. కాబట్టి 170,000 రూపాయలకు టన్ను చొప్పున అంటే వీళ్ళు గతంలో అమ్మిన ధర మీద 3 ఇంతలు అంటే 50,000 అమ్మిన వాళ్ళు 150,000 రూపాయల వరకు టన్నుకు అమ్మారు. కాబట్టి గత సంవత్సరమే 1,00,000 రూపాయలకు పైగా పంట మీద తీసుకున్నాము. ద్రాక్ష సాగు చేస్తూ ఉన్నారు 10 ఎకరాల్లో, 26 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం అన్ని పెట్టుబడులు పోను, ఈ మొత్తం 36 ఎకరాల వ్యవసాయంలో ఒక 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లాభం మిగిలింది. అది కూడా ధరలు ఎక్కువగా రావడం వల్ల. కానీ సగటున మాత్రం 1 లక్ష, 1.5 లక్షల, 2 లక్షల రూపాయల వరకు దానిమ్మ మీద లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది కూడా పంటను కాపాడుకుంటే మాత్రమే. పంటను కాపాడుకోవడం అనేది ప్రకృతి మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది, రైతు అబ్జర్వేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు తోటలోకి వచ్చి ఏ చెట్టుకు ఏ విధమైన వ్యాధి వస్తుంది, బ్యాక్టీరియా ఎక్కడైనా ఉందా, బ్యాక్టీరియాను గుర్తించి 2-3 రోజుల్లో కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం పంట అంతా నష్టపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు చెప్పారు, కొంతమందికి సుదీర్ఘ అనుభవం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ను విజిటర్స్గా పిలిపించుకుంటున్నాం, కర్ణాటక ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. నెలకు ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే 3,000 రూపాయలు తీసుకుంటారు. అయినా కూడా వాళ్ళు ఇచ్చే సలహాలు, వాళ్ళు చెప్పే పరిశీలన అంతా కూడా చాలా ఉపయోగపడుతుంది అనేది రైతు చెప్తా ఉన్నారు. ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది, ఇంకా డీప్గా వెళ్తే చాలా పాయింట్స్ వారితో డిస్కస్ చేయవచ్చు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వీడియో కింద మీకు ఇంకేమైనా సందేహాలు మిగిలి ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా మరొక సందర్భంలో మరొక రైతుతో, ద్రాక్ష సాగులో సుదీర్ఘ అనుభవం కలిగిన రైతుతో మాట్లాడి ఆ సందేహాలకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మరొక వీడియోలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.